నమస్తే, మెగావిజన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాతకు ఎంత కష్టం. పసుపును మార్కెట్కు తరలిస్తుండగా ప్రమాదవశాత్తు లారీ దగ్ధం. 20 లక్షల మేర ఆస్తి నష్టం. ఆదుకోవాలని రైతుల విన్నపం. రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన. మాజీ స్పీకర్కు అవకాశం. కేశవరావు కొనసాగింపు. ఇద్దరి పేర్లను ప్రకటించిన గులాబీ బాస్. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల. కలెక్టర్ కార్యాలయంలో నామపత్రాల స్వీకరణ. మీడియా పాయింట్ను ప్రారంభించిన కలెక్టర్. భర్త మీద కోపంతో భార్యను హతమార్చిన దుండగులు. పెద్ద మొత్తంలో అపహరణకు ప్లాన్. సినిమా యూట్యూబ్లో చూసి పథకం. పోలీసులకు చిక్కిన నేరస్తులు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటిన వనిత. మాజీ ఎంపీ కవితపై ప్రత్యేక పాట రూపకల్పన. కవి నరాల సుధాకర్ను అభినందించిన నందిని సిద్ధారెడ్డి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లను గురువారం నుండి స్వీకరిస్తున్నారు జిల్లా ఎన్నికల అధికారి నారాయణ రెడ్డి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ నెల 19 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కార్యాలయంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేశారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం మొదలైంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే అభ్యర్థులు తమ నామపత్రాలను నిజామాబాద్ కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి నారాయణ రెడ్డికి అందజేయాల్సి ఉంటుంది. గురువారం నుంచి ఈ నెల 19 మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. ఇదివరకు ఎమ్మెల్సీగా ఉన్న భూపతి రెడ్డిపై అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికారులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్సీ స్థానానికి 19 వరకు నామపత్రాల స్వీకరణ, 20న పరిశీలన, 25న నామపత్రాల ఉపసంహరణ ఉంటోంది. 7 పోలింగ్, 9 లెక్కింపు చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాలో 6 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎక్సఫిషియో సభ్యులు తమ ఓటు ద్వారా స్థానిక సంస్థల ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. ఎన్నికకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు చేశారు. ఇప్పటికీ నోడల్ అధికారుల నియామకం జరిపారు. నామపత్రాల స్వీకరణ ప్రారంభమైనా ఏ పార్టీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నందున కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులను పోటీలో ఉంచుతారా లేక అధికార పార్టీకి ఏకగ్రీవంగా అప్పగిస్తారా అనేది తేలాల్సి ఉంది. వారం రోజుల సమయం ఉన్నందున అభ్యర్థి ఎంపిక పట్ల జాగ్రత్త వహిస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్లో అభ్యర్థుల మధ్య పోటీ ఉన్నప్పటికీ టీఆర్ఎస్ ఎవరిని వరిస్తుందో పార్టీ శ్రేణులు కాస్త డోలయమానంలో ఉన్నారు. ప్రస్తుతానికి ఇద్దరు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దాదాపు ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని భావిస్తున్న అధికారులు మాత్రం వారి వంతుగా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. డిగ్రీ కళాశాల బోధనలో 122, జిల్లా పరిషత్ కార్యాలయం నిజామాబాద్లో 175, ఎంపీడీఓ కార్యాలయం ఆర్మూర్లో 186, మున్సిపల్ కార్యాలయం కామారెడ్డిలో 147, మున్సిపల్ కార్యాలయం ఎల్లారెడ్డిలో 63, ఎంపీడీఓ కార్యాలయం బాన్స్వాడలో 31 ఓట్లు వినియోగించుకునేందుకు సిద్ధం చేశారు.
ఎడపల్లి సనాతన శ్రీరామ మఠం శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా జరపనున్నట్లు శ్రీరామ మఠం పీఠాధిపతి మరియు వంశాజులు సురేష్ ఆత్మారాం మహారాజ్ తెలిపారు. వీరి ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మాదిరి నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శిరీష్ ఆత్మారాం మాట్లాడుతూ శ్రీ సమర్థ రామదాసు నిర్మించినటువంటి ఎడపల్లి సనాతన శ్రీరామ మఠంలో ఈ నెల 25వ తేదీ నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు సుప్రభాతం, కాకడహారతి, అభిషేకం, దాసబోధ, ఆధ్యాత్మ రామాయణం, పారాయణం, వేద పారాయణం, మహానివేదన హారతి, మంత్రపుష్పం, కరుణాష్టకాలు, రామరక్ష, హనుమాన్ చాలీసా పారాయణం, హారతి వంటి పూజా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. అలాగే వచ్చే నెల 2వ తేదీన శ్రీరామ జన్మదినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని, అట్టిరోజు సంతానం లేనివారు బాలరాముణ్ణి ఒడిలో పెట్టుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతోందని అన్నారు. అంతేకాకుండా 3వ తేదీ రోజు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తామని, తదనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం ఎడపల్లి గ్రామంలోని పురవీధుల్లో స్వామివారి ఊరేగింపుతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని ఆయన తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారాముల వారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, వేద పండితులు పాల్గొన్నారు. గ్రామస్తులందరి సహకారంతో నేను సురేష్ ఆత్మారాం రామదాసి ఎడపల్లి సనాతన శ్రీరామ మఠం ఉపపీఠాధిపతిగా మా పీఠాధిపతి జయరామన్నా మహారాజు గారి తరఫున, అలాగే మా గ్రామ పురోహితులు సాంబ శివ జోషి గారి తరఫున, వాళ్ళ అబ్బాయి రాజేష్ జోషి, మిగతా పురోహిత సిబ్బంది, అలాగే మా పక్కన ఎడపల్లి గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ గారు ఆకుల శ్రీనివాస్ గారు, మా తర్వాత మిగతా గ్రామస్తులు, వీళ్ళందరి సమక్షంలో శ్రీరామ మఠంలో శ్రీరామనవమి పత్రిక మనం ఈరోజు అందరికీ రాముగారు ప్రసాదంగా ఇవ్వబోతున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్గా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా మంచి గుర్తింపు పొందిన కేఆర్ సురేష్ రెడ్డి 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ను వీడి కారెక్కారు. టీఆర్ఎస్లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుందని భావించి గులాబీ పార్టీలో చేరిన సురేష్ రెడ్డి కాస్త దాదాపు సంవత్సర కాలంగా పదవీ కోసం ఎదురు చూస్తున్నారు. చివరికి గులాబీ అధినేత కేసీఆర్ రాజ్యసభ టికెట్ కేటాయించారు. బాల్కొండ నియోజకవర్గం నుండి 5 సార్లు శాసనసభ్యునిగా గెలిచి ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభాపతిగా కొనసాగిన కేఆర్ సురేష్ రెడ్డి మంచి ఫాలోయింగ్ ఉన్న నేత. 2004లో వైఎస్ హయాంలో స్పీకర్గా పనిచేశారు. 2009లో జరిగిన ఎన్నికలలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి ఈరవత్రి అనిల్ చేతిలో ఓటమి చెందారు. అటు తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బాల్కొండను కాదని ఆర్మూర్ నుండి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేతిలో పరాజయం పొందారు. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే కొనసాగారు. 2018లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరిగి ఆర్మూర్ నుండి పోటీ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. చివరి సమయంలో మంత్రి కేటీఆర్ జరిపిన సంప్రదింపులతో సురేష్ రెడ్డి కాస్త కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లో చేరారు. ఉన్నత స్థానం కల్పిస్తారన్న హామీ మేరకు పార్టీలో చేరిన సురేష్ రెడ్డి నిన్నటి వరకు ఎలాంటి పదవి వరిస్తుందోనని ఎదురుచూశారు. పలు సందర్భాలలో సురేష్ రెడ్డి అనుచరులు నిరాశతో ఉండిపోయారు. కానీ గులాబీ అధినేత కేసీఆర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నారు. ఖాళీ అయిన రాజ్యసభకు సురేష్ రెడ్డిని పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. కేశవరావు పదవీకాలం పూర్తి కావస్తున్నందున అతన్ని కొనసాగిస్తూ ఇద్దరి పేర్లను ప్రకటించారు. శుక్రవారం వీరు నామినేషన్ వేయనున్నారు.
గ్రామ స్థాయిలో ఉన్న గర్భిణీలు బాలింతల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. అంగన్వాడీలకు టీ సెట్పై అవగాహన కల్పిస్తున్నారు. చరవాణిలో యాప్ ద్వారా అధికారులు సూచించే విధానాలను అనుసరించవచ్చని తెలిపారు. రెంజల్ మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్ వద్ద అంగన్వాడీ సూపర్వైజర్ ప్రమీలారాణి ఆధ్వర్యంలో టీ సెట్ ప్రోగ్రాం నిర్వహించారు. మండలంలోని అంగన్వాడీ ఉపాధ్యాయులు మొత్తం ఈ సదస్సులో పాల్గొన్నారు. సూపర్వైజర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సెల్ఫోన్లో టీ సెట్ ప్రోగ్రాం ద్వారా అవగాహన ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ టీ సెట్ ద్వారా అవగాహన పొంది ప్రజలకు మంచి సేవలను అందించాలని వివరించారు. ప్రతి అంగన్వాడీ ఉపాధ్యాయురాలు టీ సెట్తో ఇక్కడున్న బాలింతలు, గర్భిణీలు, పిల్లలకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఫోన్లో వివరించడం జరిగిందన్నారు. బరువు తగ్గిన మహిళలు, గర్భిణీలకు, పిల్లలకు పోషకకరమైన ఆహారాలు ఇవ్వటం జరుగుతుందన్నారు. టీ సెట్ ప్రోగ్రాం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మండలంలోని ప్రతి అంగన్వాడీ ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ మండల అధ్యక్ష కార్యదర్శులు సురేఖ, రాజ్యలక్ష్మి, నజ్మా సుల్తానా, రాజమణి, పద్మావతి, అంగన్వాడీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మొత్తం అంగన్వాడీ టీచర్లు ఈరోజు ఈ కార్యక్రమం వీక్షించడం జరిగింది. మరియు వీళ్ళు ఎలా తీస్తున్నారు బరువులు ఎత్తులు అనే దానిపైన ప్రతి ఒక్క దాన్ని క్షుణ్ణంగా ఈరోజు మాకు చెప్పడం జరిగింది. మరియు ప్రతి ఒక్క టీచర్ కూడా అది ఎలా తీస్తుంది అనేది చూసి వాళ్ళు కూడా అలాగే మేము ఈరోజు నుంచి మేము అదే విధంగా చేస్తామనే స్ఫూర్తి వాళ్ళలో వచ్చింది. మేము కూడా మరి ఈ టీచర్ ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా మరియు ఎవరైతే వీక్గా ఉన్న టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఈరోజు 4 మిషన్ల ద్వారా వాళ్ళకి ఎలా తీయాలనేది కూడా మేము ప్రత్యక్షంగా అంగన్వాడీ కేంద్రంలో చూపించడం జరిగింది. కాబట్టి మాకు ఈరోజు మాకు ఇక్కడ ఈ తెలంగాణ సంప్రదాయాలను ఉద్యమ రూపంలో తీసుకొచ్చి చైతన్యపరిచిన నాయకురాలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అని కొనియాడారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలిగా తెలంగాణ వాణిని బలంగా వినిపించిన ప్రజానాయకురాలు అని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి అన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంలా నిలిచిన వ్యక్తి కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ ఎంపీగా సేవలందించిన ఆమె బతుకమ్మకు ఐకాన్గా నిలిచింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ కవి నరాల సుధాకర్ రచించిన వీడియో సిడీని రవీంద్రభారతిలో డాక్టర్ నందిని సిద్ధారెడ్డి ఆవిష్కరించారు. అభిమానం ఏర్పడాలంటే వారి అడుగుజాడల్లో స్ఫూర్తిదాయకంగా ఉండడమేనని కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా రూపొందించిన సీడీ బాగుందని ఆయన నరాల సుధాకర్ను అభినందించారు. ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, ఘనపురం దేవేందర్, కుయ్యాడ శంకర్ తదితరులు పాల్గొన్నారు. కవిత పుట్టినరోజుపై రూపొందించిన పాట ప్రేక్షకుల కోసం. ప్రతి చోటకు చేరే సమయం సరిపోక మనిషిని తన దూతగా పంపే కథలనే విన్నాక కథలోని దూత కనుల ముందు కవిత కదా కన్నాక చెడుల గుండెల్లో ఒక్కటే జంజామారుతనినాదం. She's the leader, she's the ruler, she's the savior. నడిచే చోట తను వదిలేవి పాదముద్రలు కావు, పలికే చోట తను చెప్పేవి పలకరింపు మాటలు కావు. అభిన్నతి బాటలు వేసి ఫలాలు అందించే శిలా శాసనాలు అవి. జీవిత యుద్ధంలో అందరినీ గెలిపించే తారక మంత్రాలు అవి. She's the leader, she's the ruler, she's the savior. తెలంగాణ అప్పుడు చేతనోళ్ళు ఏమంటారో తెలుసా? జై తెలంగాణ, జో పార్టీ, జో నేతా, జో లీడర్, ఆప్కే బల్బూదీ కే లియే కామ్ కర్ రహా హై.
सिर्फ उनके साथ दीजिए, केसीआर साहब के साथ दीजिए, केसीआर गारी नायकत्व। పోలిక పోలొద్దామంటే నీలాగా ఎవరు ఉండరు, కథల్లో కూడా నీలాగా కనిపించేవారు ఎందరు, ఏ పని చేసిన నీతోనే అయ్యింది కదా మొదలు, ఆది అంతం లేని మహోన్నత వ్యక్తిత్వం నీవే కదా అసలు. She's the leader, she's the ruler, she's the savior. మనందరి ప్రియతమ నేత, మనందరి హృదయ నేత, కల్వకుంట్ల వంశంలో పులి కడుపున పులే ఉడుతుందని చెప్పడానికి చరిత్రలో సాక్ష్యంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి కడుపులో పుట్టిన పులి బిడ్డ ఇందూర్ ఆడబిడ్డ. నమ్మకమమ్మగ పొడితే అచ్చం నీలాగే ఉంటుంది, గమ్యం రూపాన్ని ధరిస్తే నీలాగే ఉంటుంది, ఆకలి అందంగా పుడితే నీలాగే ఉంటుంది, మారితే అది నీలాగే ఉంటుంది, మీ హస్తం ఆ పన్న హస్తం ఎదుటి వారి కషాల నుండి గట్టెక్కించే నేస్తం, నీ పలుపు శాసనం సమస్తం, నీ ఆలోచన అభివృద్ధికి శ్రీకారం, నీ జన్మదినం మా అందరి పర్వదినం, కులోన్మతం జాతి తేడా లేకుండా అవుతాం ఏకం. బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా జీవన భృతిని అందించాలని ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి కార్మికురాలికి జీవన భృతి అందించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరం గడుస్తున్నా కార్మికులకు న్యాయం చేయడం లేదని మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రంలో ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీలు చేసే ప్రతి కార్మికురాలికి ఎలాంటి షరతులు లేకుండా పెన్షన్ ఇవ్వాలంటూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో గల మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఈఓపీఆర్డీ వేణుగోపాల్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ 2014 ఫిబ్రవరి నెల కటాఫ్ డేట్ను తొలగించి బీడీలు చేసే కార్మికులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 2016 రూపాయల జీవన భృతిని వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బీడీ కార్మికులందరినీ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని బీడీ కార్మికులకు 2016 రూపాయల జీవన భృతిని అందించాలని, లేని పక్షంలో ఐఎఫ్టీఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు పాల్గొన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ఎన్నికల్లో ఇచ్చిన మా హామీ ప్రకారం బీడీ కార్మికులకందరికీ 2016 రూపాయల జీవన భృతిని ఇవ్వాలని చెప్పి మా యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2వ తారీఖు నుండి అన్ని మండల కేంద్రాల ముందు ధర్నాలు చేయాలని చెప్పి పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగానే మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రభుత్వానికి ఒకటే విషయాన్ని మేము స్పష్టంగా అడుగుతున్నాం, అయ్యా ఈ బీడీ కార్మికులందరూ మీకు ఓట్లేయలేదా? ఓట్ల అప్పుడు ఓట్ల కోసం అందరికీ ఎలాంటి షరతులు లేకుండా 2014 ఫిబ్రవరి కటాఫ్ డేట్ను కూడా నేను తొలగించి అందరికీ ఇస్తా అని చెప్పి మీరు హామీ ఇచ్చారు. అది కాకుండా 2019 జూలై 17వ తారీఖు నాడు కూడా మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి ఆనాడు కూడా చెప్పడం జరిగింది. సీఎం గారు స్వయంగా మంత్రుల సాక్షిగా ఈరోజు వరకు కూడా పీఎఫ్ కట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను జీవన భృతిని ఇస్తా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. జూన్ నెల నుండి కట్టిస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చారు, అయినప్పటికీ ఇప్పటికీ కూడా రావట్లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా మండల కేంద్రం మరింత అభివృద్ధి చెందాలని బాన్స్వాడ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ సురేందర్ రెడ్డి అన్నారు. పట్టణాలకు వెళ్లకుండా మన దగ్గరే అన్ని వస్తువులు దొరికే విధంగా దుకాణ సముదాయాలు ఏర్పడటం సంతోషకర విషయమన్నారు. కోటగిరి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాన్ని సురేందర్ రెడ్డి ప్రారంభించారు.
మండల ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించి అవసరాల కోసం పట్టణాలకు వెళ్లి కొనుగోలు చేసి వచ్చే ఇబ్బంది లేకుండా ఉండేందుకుగాను నూతన వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటి వ్యాపార సముదాయాల ఏర్పాట్ల వల్ల మండల కేంద్రం మరింత అభివృద్ధి చెందుతోందని చెప్పారు. నూతన దుకాణ సముదాయ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. హోళీ పండుగ రోజున నిజామాబాద్ నగరంలోని ఆర్యనగర్లో మహిళ హత్యోదంతాన్ని పోలీసులు సవాల్గా తీసుకున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన వారు సినిమాలు పెరిగిన సాంకేతికతను ఆధారంగా చేసుకుని హత్యలు చేసి తప్పించుకునేలా వ్యవహరిస్తున్నారు. యూట్యూబ్లో అందుబాటులోకి వచ్చిన సమాచారాన్ని సేకరించి తప్పు చేసి తప్పించుకునేలా ప్రయత్నించిన కేటుగాళ్లు చివరికి పోలీసులకు దొరికారు. కేసును దారి మళ్లించేందుకు ప్రయత్నించి మర్డర్ చేసి పసుపు కారం చల్లడంతో పాటు వేళ్లను నరికి దీపం పెట్టి వెళ్లారు. ఇలాంటి ఘటనలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ఎక్కువగా జరుగుతాయని మీడియా సమావేశంలో నిజామాబాద్ సిపి కార్తికేయ తెలిపారు. పోలీసుల దృష్టిని మళ్లించేందుకు వీరు సినిమాలను చూసి ఈ హత్యకు పాల్పడ్డారని వెల్లడించారు. నిజామాబాద్ నగరంలో ఇటీవల నేరగాళ్ల సంఖ్య అధికమవుతోంది. హత్యలు చేసి పారిపోతూ పోలీసుల దృష్టి మరొకరిపై పడేందుకు ప్రయత్నిస్తున్నారు. హోళీ పండుగ రోజున మధ్యాహ్న సమయంలో ఓ వివాహితను హతమార్చి డబ్బు, నగలు, చరవాణిలను ఎత్తుకెళ్లారు. ఘటన జరిగిన స్థలాన్ని సిపి కార్తికేయ బృందం సందర్శించిన సమయంలో వీరికి అనేక అనుమానాలు కలిగాయి. ఇంటి వద్ద పెంచుకుంటున్న కుక్క ఏడవకపోవడంతో ఇది కాస్త తెలిసిన వారే చేసి ఉంటారని అనుమానించారు. మామూలుగా కుక్క కొత్త వారిని చూస్తే ఎంతో అరుపులతో బెదరగొట్టేది. కానీ ఈ ఘటన జరిగిన సమయంలో కుక్క మొరగలేదు. బయటకు వెళ్లిన భర్త ఇంటికి చేరుకునేసరికి సోఫాలో అతని భార్య జీవోత్సవంలా పడి ఉంది. పండగ కావడంతో ఎవరి ఇంటికి వారే పరిమితమయ్యారు. కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేశామని ఒప్పుకోవడంతో వారిని రిమాండ్కు పంపారు. అసలు ఏం జరిగింది, హత్య చేయడానికి గల కారణాలు ఏంటి అనేది కాస్త ఆశ్చర్యంగా కనిపించింది. కుటుంబంతో ఉన్న పరిచయం కాస్త ఆమె హత్యకు కారణమయ్యింది. మృతురాలి భర్త శ్రీనివాస్పై ఉన్న కోపం, డబ్బుల ఆశతో అతని వద్ద పనిచేసే ఇద్దరు యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారని తేలింది. నిజామాబాద్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి కార్తికేయ కేసు వివరాలు వెల్లడించారు. ఆర్యనగర్లో నివాసముంటున్న శ్రీనివాస్ బిల్డర్గా పనిచేస్తున్నారు. ఆయన వద్ద చాలామంది మేస్త్రీలు, కూలీలు ఉన్నారు. వారిలో లింగంపేట మండలం మొంబాజీపేటకు చెందిన నాగరాజు 8 ఏళ్లుగా మేస్త్రీగా పనిచేస్తున్నాడు. గతంలో అతని తండ్రి కూడా ఆయన వద్దే పనిచేసేవాడు. ఇన్నేళ్ల పరిచయంతో శ్రీనివాస్ కుటుంబంతో నాగరాజుకు చనువు ఏర్పడింది. పని విషయమై తరచూ కోపడుతున్నాడని, సమయానికి డబ్బులు ఇవ్వరని శ్రీనివాస్పై కోపం పెంచుకున్నాడు. కొద్ది రోజుల క్రిందటే పని మానేశాడు. శ్రీనివాస్ ట్రాలీ వాహనానికి డిచ్పల్లి మండలం ధర్మారం బీకి చెందిన రాజు డ్రైవర్గా ఉండేవాడు. ఇతను నాగరాజు స్నేహితులు. శ్రీనివాస్ ఇంట్లో డబ్బులు బాగా ఉంటాయని, ఎలాగైనా దోచుకోవాలని రాజు పథకం వేశాడు. నాగరాజును ఇందుకోసం వాడుకోవాలనుకున్నాడు. అందులో భాగంగా అతనికి డబ్బుల ఆశ చూపి ఒప్పించాడు. వీడియోలు చూసి మరీ హత్య ఎలా చేయాలని యూట్యూబ్లో సినిమా వీడియోలు చూశారు. మృతదేహం వద్ద కారం, పసుపు చల్లితే పోలీసులు పట్టుకోలేరని తెలుసుకున్నారు. వాటిలో చూపినట్లుగానే ఒక చాకు, పదునైన ఆయుధం, కారం పొడిని ఈ నెల 9న ఉదయం కొనుగోలు చేశారు. తర్వాత మాధవ్ నగర్ వద్ద మద్యం తాగి బయలుదేరారు. శ్రీనివాస్ ఇంటి వరకు వెళ్ళాక రాజు బయట కాపలాగా ఉండగా నాగరాజు లోనికి వెళ్ళాడు. శ్రీనివాస్ భార్య వరలక్ష్మి సోఫాలో కూర్చుని కూరగాయలు కోస్తూ కనిపించారు. వెంటనే తలుపులు మూసి దాడి చేశాడు.
ఆమె కుప్పకూలిపోవడంతో ఒంటిపై ఉన్న బంగారం, వెండి నగలు తీసుకున్నాడు. ప్రాణం పూర్తిగా పోలేదని భావించి చేతులు, మెడపై కత్తితో దాడి చేశాడు. వెండి మెట్టెల కోసం కాలి వేళ్లను కోశాడు. ఆధారాలు దొరకకూడదని మృతదేహం వద్ద కారం, పసుపు, నిమ్మకాయ పచ్చడి చల్లాడు. పడక గదిలోనూ విలువైన వస్తువుల కోసం వెతికి అక్కడ కూడా చల్లాడు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని దీపాలు వెలిగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనంతరం ఇంటి బయట గడియ పెట్టి పారిపోయారు. ఇంటికి కాపలాగా పెంపుడు కుక్క ఉన్నప్పటికీ గతంలో నాగరాజు చాలాసార్లు వచ్చి ఉండటంతో అరవలేదని సిపి తెలిపారు. తర్వాత నిందితులిద్దరూ కలిసి ధర్మారం వెళ్లిపోయారు. దొంగిలించిన బంగారం, ఇతర వస్తువులను పంచుకున్నారు. నాగరాజు తన స్వస్థలం లింగంపేటకు పారిపోయాడు. రాజు మాత్రం హత్య చేసిన ఇంటి వద్ద ఏం జరుగుతుందో చూద్దామని వచ్చి అక్కడక్కడే చక్కర్లు కొట్టాడు. ఘటన జరిగిన రోజున రాత్రి, మరుసటి రోజు ఉదయం కూడా అందరిలో కలిసిపోయి అక్కడే తిరిగాడు. హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలు దొరకకుండా నిందితులు తెలివిగా వ్యవహరించారు. కాలనీలో ఉన్న సీసీ కెమెరాలు వారిని పట్టించాయి. ఘటన జరిగిన రోజు మధ్యాహ్నం 1-2 గంటల ప్రాంతంలో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. నాగరాజు, శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్ళి అరగంట తర్వాత బయటకొచ్చినట్లు తేలడంతో అతని వివరాలు సేకరించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఎదుట నేరం ఒప్పుకొని మరో నిందితుడు రాజు వివరాలు తెలిపాడు. అనంతరం ఇద్దరి నుంచి చోరీ చేసిన సొత్తు, హత్యకు ఉపయోగించిన ఆయుధాలను సేకరించారు. కొన్నేళ్లుగా బిల్డర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ ఇంట్లో ఎక్కువ డబ్బులు ఉంటాయని నిందితులు భావించారు. వాటిని ఎత్తుకెళ్తే తమ కష్టాలు తీరుతాయని భావించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వీరిద్దరి వయసు 25 ఏళ్లలోపే ఉంటుందని సిపి వెల్లడించారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన అదనపు డీసీపి రఘువీర్, ఇన్ఛార్జ్ ఏసీపీ ప్రభాకర్ రావు, నగర సిఐ సత్యనారాయణ, ఎస్ఐ లక్ష్మయ్య, సిసిఎస్ టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఆయన అభినందించారు. ఇలాంటి పరిస్థితిలో ఒక ప్రాపర్టీ ఆఫెండర్ ఇది చేస్తున్నారా కానీ ఎవరు చేస్తున్నారా అది రెండు యాంగిల్ నుంచి ఆలోచించడం జరిగింది. తర్వాత పైన కూడా ఆ హోలీ రోజు, ఒక పండుగ రోజు, ఒక హాలిడే రోజు పైన కూడా ఎవరు అబ్జర్వ్ చేయలేదు. మామూలుగా అయితే అన్నోన్ వ్యక్తి వస్తే వెంటనే డాగ్ విల్ రియాక్ట్, కానీ అలాంటి ఎవరు నోటీస్ చేయలేదు. అన్ని క్లూస్కి మనం చాలా విస్తృతంగా ఎగ్జామిన్ చేసాము. దీని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ క్లూస్ వచ్చినాయి. సస్పిషన్ మీద ఒక వ్యక్తి బై నేమ్ పసులడి నాగరాజు, సన్ ఆఫ్ సైలు, ఏజ్ 23 ఇయర్స్, మేసన్ వర్కర్, ముంబాజీపేట విలేజ్ ఆఫ్ లింగపేట మండల్ కామారెడ్డి. అతని దగ్గరే, శ్రీనివాస్ దగ్గరే పని చేసినాడు. ఒక 7-8 ఇయర్స్ నుంచి పని చేస్తున్నాడు. ఆ రోజు అతను ఆ ఏరియాలో కనిపించాడు, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ఇన్ఫర్మేషన్ మీద బేస్ చేసి ఒక టీం ముంబాజీపేటకి పంపించి అక్కడ నుంచి పట్టుకొని కొన్ని ఇంటరోగేషన్ చేశాము. అదేవిధంగా ఆయన ఇంటరోగేషన్ బేస్ మీద ఇంకా ఒక దుమ్మలే నాగేష్ కుమార్ ఏలియస్ నాగరాజు, ఈయన పేరు కూడా నాగరాజుయే కానీ రాజు అంటారు, ఈ శ్రీనివాస్ దగ్గరే ఒక టాటా ఏస్ బండి ఉంది. టాటా ఏస్లో డ్రైవర్ పని చేసినాడు, అంటే టెంపరీగా డ్రైవర్ పని చేసిపోయినాడు. అలాగే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇతను సొంత ధర్మారం విలేజ్ ఆఫ్ డిచ్పల్లి మండల్ నియర్ బై. ఈ ఇన్ఫర్మేషన్ మీద 2 పార్టీస్ పంపించి ఇద్దరికి పికప్ చేయడం జరిగింది. డీటెయిల్గా ఇంటరోగేషన్ చేసిన తర్వాత రాజు ద్వారా నాగరాజ్కి పంపడం జరిగింది. ఫస్ట్ వాళ్ళు వచ్చి ఒక వైన్ షాప్ నుంచి కొంచెం మందులు తీసుకొని ఈ కంటేశ్వర బైపాస్, ధర్మారం బైపాస్ దగ్గరే, మాధవ్ నగర్ బైపాస్ దగ్గరే కొంచెం కూర్చొని తాగినారు. తాగిన తర్వాత ఇలాంటి మళ్ళీ ఇక్కడికి రావడం, తర్వాత నాగరాజ్కి పంపడం జరిగింది. ఈ నాగరాజ్ ఇంటికి పోయి అక్కడే నాగరాజ్కి ఇంటిలో పరిచయం ఉన్నది, ఫ్యామిలీతో పరిచయం ఉంది, ఆ ఫ్యామిలీ డాగ్కి కూడా పరిచయం ఉన్నది. అందుకనే ఈ డాగ్ కూడా రియాక్ట్ చేయలేదు. తర్వాత ఆ లేడీ కూడా సీన్లో యాక్చువల్గా సోఫా మీదనే ఉన్నది. ఆ తలుపుకి, సోఫాకి కొంచెం ఒక 20 ఫీట్ డిస్టెన్స్ ఉన్నది హాల్లో. ఆ లేట్ మామూలుగా అంటే అన్నోన్ వ్యక్తి వచ్చినప్పుడు ఇంటిలో ఉన్న వాళ్ళు తలుపు వరకు వస్తారు. ఏదైనా అక్కడే ఘర్షణ అయితే డోర్ దగ్గర కొంచెం స్ట్రగల్ మార్క్స్ ఉంటాయి, కానీ ఈ సీన్లో అలాంటివి అయితే లేదు. యాక్చువల్గా మర్డర్ చేసినప్పుడు ఆమె సోఫా మీదనే ఉన్నది, అంటే అలర్ట్ లేదు ఆమె, అంటే ఎనాలిసిస్ ఆఫ్ సీన్ ఆఫ్ క్రైమ్ వల్ల ఇది వచ్చింది.
సో ఖచ్చితంగా ఏదైనా తెలిసిన వ్యక్తి ఉండొచ్చు, సడన్గా అయినా అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా వారం అయిందా, అన్ఎక్స్పెక్టెడ్ అటాక్ అయిందా, అది మాకు డౌట్ వచ్చింది. సో ఎగ్జాక్ట్లీ ఆ డౌట్ ప్రకారంగా ఈ నాగరాజు తెలిసిన కాబట్టి లోపలికి వచ్చినాడు. ఆ లేడీ కూడా డౌట్ చేయలేదు, ఓ రెండు మూడు మాతా చెప్పిన తర్వాత సడన్గా ఇతను హెడ్ మీద రాడ్తోనే హిట్ చేసినాడు. తర్వాత హ్యాండ్స్లో, నెక్లో అండ్ లెగ్లో కూడా ఇంజరీ చేయడం జరిగింది. దీంట్లో ఇంకా ఏం ఇంపార్టెంట్ అంటే ఏ టూ అయితే మెయిన్ మాత్రం ఏంటంటే ఏ టూ ఈ నాగరాజ్కి ప్రోత్సాహం ఇవ్వడం కానీ కొంచెం ఎంకరేజ్ చేయడం అంటే ఏ టూ చేసినాడు. ఆ చివరి వరకు ఆ హౌస్కి ఒక దగ్గర కాలనీ వరకు ఇద్దరు కలిసి వచ్చినారు. అక్కడ నుంచి ఏ టూ అంటే రాజు డ్రైవర్ నాగరాజ్కి పంపించాడు. నాగరాజ్ కూడా కొంచెం సగం తాగి ఉన్నాడు ఆ పరిస్థితిలో. ఇద్దరు పోయి నాగరాజ్ ముందు పోయి ఇతను కొంచెం వెనక ఉండి నాగరాజ్ ఇంటికి పోయి ఇలాంటి చంపేసి బయటికి వచ్చినాడు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టరేట్లోని క్రీడల భవనంలో ఎన్నికల మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రవర్తనా నియామావళి, ఎన్నికల ఖర్చు మానిటరింగ్ కమిటీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్సీ ఎన్నికకు రిటర్నింగ్ అధికారి కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మీడియా కేంద్రాన్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికకు సంబంధించి ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ ప్రతిని బుధవారం నాడు విడుదల చేశామని, దీనిపై ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు సమర్పించుటకు లేదా అర్హులైన ఎవరైనా ఓటర్లు పేరు నమోదుకు అవకాశం ఉండదని తెలిపారు. ఈ ఎన్నికకు ఈ రోజు నుండి ఈ నెల 19 వరకు నామినేషన్లు స్వీకరించడానికి చర్యలు తీసుకున్నామని, ఈ రెండవ శనివారం, ఆదివారం మినహా మిగతా రోజులలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామని వివరించారు. ఎన్నిక ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించడంతో పాటు ప్రవర్తనా నియామావళి పక్కాగా అమలు జరిగేలా ఎంసీసీ, ఎంసీఎంసీ తదితర కమిటీలను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయడంతో పాటు అన్ని మండలాల్లో కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ను నియమించామన్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ ప్రచారానికి అనుమతులు పొందాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ భవనాలు, ఆస్తులలో ఎటువంటి ప్రచారం నిర్వహించవద్దని, ప్రైవేటు ప్రచారాలకు సంబంధిత యాజమాన్యాల నుండి అనుమతి పొంది వాటికి సంబంధించిన వివరాలను ఎక్స్పెండిచర్ కమిటీకి నివేదించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఎంసీసీ మరియు ఎక్స్పెండిచర్ కమిటీల నోడల్ అధికారి సింహాచలం, మీడియా ఇన్ఛార్జ్ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ను ఎంసీసీ టీమ్గా మనం అపాయింట్ చేసుకున్నాం. వారితో పాటుగా ప్రతి మండలకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ను, తర్వాత ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఒక స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ను, అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఎంసీఎంసీ టీం ఉంటుంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్ ఉంటుంది. సో పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా, అదేవిధంగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అంటే మీరు ఒకవేళ ఏదైనా యాడ్ ఇవ్వాలనుకుంటే, అంటే గవర్నమెంట్ బిల్డింగ్ల పైన, పబ్లిక్ ప్రాపర్టీ పైన ఇవ్వడానికి అక్కర్లేదు, కానీ ఆథరైజ్డ్ హోర్డింగ్స్ దగ్గర మీరు ఇచ్చుకోవచ్చు. వాటికి సంబంధించిన లెక్కలు మాకు మా ఎంసీసీ టీమ్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా టీవీ ద్వారా యాడ్ ఇచ్చుకోవాలంటే కూడా మీరు ఇచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మీరు ఇచ్చే కంటెంట్ ఏదో ఉందో ఆ కంటెంట్ను ఎంసీఎంసీ టీమ్కు సమర్పించి, ఆ టీం యొక్క స్క్రూటినీ తర్వాత మీరు టెలివిజన్ ఛానల్లో కానివ్వండి, లేదా మీడియా ద్వారా అనుకూలంగా కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఎంసీసీ టీమ్స్, అదేవిధంగా ముఖ్యంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇవ్వడానికి చెప్పి యొక్క సూచనలు సలహాలు పాటించాల్సిందిగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలెట్ కాకుండా వారు ఎలక్షన్ ప్రాసెస్లో పాల్గొనాల్సిందిగా అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్, కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎలక్షన్ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుకుంటూ, ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు సాగితే ఇక్కడ కూడా ఇష్యూస్ లేకుండా మనం ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈరోజు ప్రస్తుతం ఫస్ట్ రోజు మనకు నామినేషన్స్ ఏం రాలేదు. సో మిగతా ఏర్పాట్లన్నీ కూడా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు చేసుకుంటూ ముందుకు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఆశా వర్కర్ల ధర్నాకు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో ముందస్తుగా వారు హైదరాబాద్ వెళ్లకుండా కట్టడి చేసి ఎడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇందులో భాగంగా ధర్నా కార్యక్రమానికి తరలి వెళ్తున్న ఆశా కార్యకర్తలను రాత్రి ఎడపల్లి పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లు తీర్చాలని కోరుతూ సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం అసెంబ్లీ ముట్టడికి వెళ్లేందుకు ఆశా వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలితో పాటు మండల పరిధిలోని ఆశా వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 12న చేపట్టిన కార్యక్రమానికి బయలుదేరకుండా ముందస్తుగా అర్ధరాత్రి వేళ పోలీసులు ఇళ్ల వద్దకు వచ్చి ఎక్కడికక్కడ ఆశా వర్కర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం జరిగిందని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏశాల గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్ల కొరకు హైదరాబాద్ వెళుతుంటే అక్రమంగా అరెస్టు చేయడం తగదని ఆయన అన్నారు. ఎడపల్లి మండలంలోని అరెస్టు అయిన ఆశా వర్కర్లను ఆయన పరామర్శించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో సర్కారు విధానాలపై నిరసన తెలిపారు. ఆశా వర్కర్ల యొక్క ప్రధానమైన సమస్యలను పరిష్కారం చేయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక సందర్భాలలో విన్నవించినప్పటికీ కనీసం స్పందన లేదని ఆరోపించారు. ఆశా వర్కర్లు సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా హైదరాబాద్ కార్యక్రమం 12 ఉంది. అయితే 11 అర్ధరాత్రి 1 గంటల నుంచి జిల్లాలో ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లు తరలించడం జరిగింది. దాంట్లో భాగంగా ఎడపల్లి మండలు పోలీస్ స్టేషన్లో ఎడపల్లి మండలు ఉన్నటువంటి ఆశా వర్కర్లు అందరినీ అరెస్టు చేయడం జరిగింది. ఆశా వర్కర్ల యొక్క ప్రధాన సమస్యల్ని పరిష్కారం చేయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక సందర్భాల్లో విన్నవించినప్పటికీ సమస్యలు పరిష్కారం చేయకుండా ఉద్యమాలు చేస్తున్నప్పటిలా పోలీసులు. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాజమణి మాట్లాడుతూ రాష్ట్ర కమిషనర్కు విన్నవించగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లను ఎక్కడికక్కడే అరెస్టు చేయడం శోచనీయమని విమర్శించారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. పోలీసుల చేత ఉద్యమాలను ఆపలేరని ఆమె స్పష్టం చేశారు. అయ్యా కేసీఆర్ గారు, మీకు ఈరోజు మేము అరెస్టులైనా ఏదైనా సానుకూలంగానే వినతి పత్రం ఇద్దామని చెప్పేసి కమిషనర్ గారి దగ్గరికి వద్దామని చెప్పేసి అనుకున్నాము. మీరు ఎక్కడికి అక్కడ అర్ధరాత్రి 1 గంటకే మీరు మాకు అరెస్టు చేయించడము, ఈ బంగారు తెలంగాణలో బతకలేకుండా చేస్తున్నారు. మీరు ఇదే విధంగా చేస్తే ఇంకా భారీ ఎత్తున పెద్దగా సమ్మె కూడా చేస్తామని హెచ్చరిస్తున్నాను. ఎస్ఐ ఎల్లాగౌడ్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని ధర్నా నిర్వహించేందుకు గురువారం తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకోవడం జరిగిందని అన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందస్తుగా ఆశా కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి వదిలివేయటం జరిగిందన్నారు. ఏదైతే చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారో దీనికి ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేనందువలన వారిని అందరినీ కూడా ఉన్నతాధికారులు అదుపులోకి ప్రివెంటివ్గా ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేయమని చెప్పినారు. అందులో భాగంగా మా ఎడపల్లికి చెందినటువంటి ఆశా వర్కర్స్ను రాజమణి ఏబీవీపీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి తరలి వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి అక్రమ అరెస్టు చేయడాన్ని ఖండించారు. విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు, ఫ్రీ రియంబర్స్మెంట్ను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ నాయకులపై లాఠీచార్జ్, అరెస్టుని వ్యతిరేకించారు. నిజామాబాద్లో ఏబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. నగరంలోని ధర్నా చౌక్ వద్ద సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే అక్కడున్న పోలీసులు ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. విద్యారంగ సమస్యలపై చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నాయకులపై లాఠీచార్జ్ చేయడం అమానుషమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే KG-2 PG ఉచిత విద్య అందిస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్కారు విధానాలపై మండిపడ్డారు. శాఖ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖలలో ఇలా దిష్టిబొమ్మ కార్యక్రమాలు కావచ్చు, ధర్నా కార్యక్రమాలు కావచ్చు, రాసరావు కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 3,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా ఇలా 2,650 కోట్లకి ఇచ్చి ఇలా విద్యార్థుల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా 10,000 కోట్లు ఇస్తున్నటువంటి విద్యారంగానికి 10,000 కోట్లు కేటాయిస్తున్నా అని చెప్తున్నటువంటి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో ఇలా జీత భత్యాల కోసమే ఈ యొక్క ఏదైతే
ఏదైతే జీత బద్యాల కోసం ఈ 10,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఇలా విద్యాభివృద్ధి విద్యారంగం అభివృద్ధి జరగాలంటే ఎక్కడి నుంచి జరుగుతుంది అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉంది. ఇలా మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో 950 గురుకుల పాఠశాలలు ఉంటాయి. ఇలా 50 పాఠశాలలకు మాత్రమే పక్క భవనాలు ఉన్నాయి. వీటి కాకుండా ఇలా విద్యారంగానికి నిధులు కేటాయించకుండా ఇలా మద్యానికి కాళేశ్వరానికి ఇలా పోల ఏదైతే మిషన్ కాకతీయ అనుకుంటా మిషన్ బగరేది అనుకుంటా ఇలా విద్యారంగానికి కేటాయించాల్సినటువంటి నిధుల్ని పక్కదో పట్టిస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే హెచ్చరిస్తూ ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నిన్న జరిగినటువంటి అరెస్టులను బాధ్యత. ఇదిలా ఉండగా కామారెడ్డిలో నిరసన ప్రదర్శన జరిపారు. రాష్ట్ర ఏబీవీపీ శాఖ పిలుపు మేరకు బడ్జెట్లో 30% విద్యారంగానికి కేటాయించాలని చలో అసెంబ్లీ చేపట్టారు. వారిని అరెస్ట్ చేసి లాఠీ ఛార్జ్ చేయడాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో బస్టాండ్ వద్ద కేసీఆర్ దిష్టి బొమ్మను ఉరితీశారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫ్రీ రీయంబర్స్మెంట్ను విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న జేసీ డిఎల్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు పెట్టకుండా పెట్టడము, పెట్టినటువంటి బడ్జెట్ ఓన్లీ చీతాల మాత్రమే సరిపోతుంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, చేయడానికి ఎటువంటి బకాయిలు చెల్లించడానికి కావచ్చు. నిజామాబాద్ జిల్లా ముప్కల్ మండలం కొత్తపల్లి రహదారిపై వల్కటూరు నుండి పసుపు లోడుతో వస్తున్న లారీ డీజిల్ ట్యాంకర్ పేలడంతో మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 20 లక్షల విలువ చేసే పసుపు దగ్ధమైనట్లు ప్రాథమిక అంచనాకుచ్చారు. లారీ డ్రైవర్ కిన్నర్ మంటల్లో చిక్కుకొని గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి ఆర్మూర్లో తరలించారు. ముప్కాల్ మండలం కొత్తపల్లి వద్ద పసుపు లోడుతో మార్కెట్కు వెళుతున్న లారీ డీజిల్ ట్యాంక్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెల్కటూరు గ్రామం నుండి పసుపు లోడ్ చేసుకుని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో కొత్తపల్లి సమీపంలో డీజిల్ ట్యాంక్ లీకేజ్ అయ్యి లారీ దగ్ధమైంది. మంటలు ఎక్కువగా రావడంతో ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను ఆర్పి మిగిలిన పసుపును పక్కకు ట్రాక్టర్తో తీశారు. దాదాపు 30 టన్నుల పసుపు పూర్తిగా కాలిపోయిందని అంచనా. దీని విలువ 20 లక్షలుగా ఉంటుందని రైతులు వాపోయారు. 6 గాలం కష్టం చేసి పంట తీసి మార్కెట్కు తీసుకుపోతే ధరలేక పెట్టుబడి కూడా రాలేని పరిస్థితుల్లో రైతు నష్టపోతుంటే మరోపక్క ప్రకృతి పగబట్టినట్లు ఇలాంటి ప్రమాదం జరగడం రైతులను కంటతడి పెట్టించింది. మెండోరా మండలం వెల్కటూరు గ్రామానికి చెందిన 11 మంది రైతులకు సంబంధించిన దాదాపు 274 బస్తాల పసుపు లారీలో మార్కెట్కు తీసుకువెళ్తుంటే కొత్తపల్లి గ్రామ శివారులో ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని పంటను మార్కెట్కు తీసుకువెళ్తుంటే విధి ఈ రకంగా రైతులకు కన్నీరు మిగిల్చిందని వాపోయారు. పూర్తిగా దగ్ధం కాకుండా కొద్దిగా ఏమైనా దెబ్బతింటే అది ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, జరిగిన సంఘటనను కూడా ప్రకృతి వైపరీత్యంగా గుర్తించి రైతులకు పూర్తిగా నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫస్ట్ రోజు నడిచిపోతాయి అలా బాగా ఫైర్ ఇంజన్ జల్ది వచ్చిన తర్వాత జల్ది కంట్రోల్ అవుతుండే. ఇది
ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాతకు ఎంత కష్టం, పసుపును మార్కెట్కు తరలిస్తుండగా ప్రమాదవశాత్తు లారీ దగ్ధం, 20 లక్షల మేర ఆస్తి నష్టం, ఆదుకోవాలని రైతుల విన్నపం. రాజ్యసభ అభ్యర్థుల ప్రకటన, మాజీ స్పీకర్కు అవకాశం, కేశవరావు కొనసాగింపు, ఇద్దరి పేర్లను ప్రకటించిన గులాబీ బాస్. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల, కలెక్టర్ కార్యాలయంలో నామపత్రాల స్వీకరణ, మీడియా పాయింట్ను ప్రారంభించిన కలెక్టర్. భర్త మీద కోపంతో భార్యను హతమార్చిన దుండగులు, పెద్ద మొత్తంలో అపహరణకు ప్లాన్, సినిమా యూట్యూబ్లో చూసి పథకం, పోలీసులకు చిక్కిన నేరస్తులు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటిన వనిత, మాజీ ఎంపీ కవితపై ప్రత్యేక పాట రూపకల్పన, కవి నరాల సుధాకర్ను అభినందించిన నందిని సిద్ధారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.